హాయ్ హాయ్ ఆది, నీకు గుడ్ న్యూస్ అండ్ థ్యాంక్స్. ఎందుకు? ఇన్స్పెక్టర్ నాన్నకి ఫోన్ చేశారట. పీటర్ని కలిసి జైల్లో వేస్తారని వార్నింగ్ ఇచ్చారట. వాడు బెదిరిపోయాడట. దీని తర్వాత అలాంటి ఐడియా వచ్చినా కూడా ఏం చేయడు. ఇంకా నయో, నువ్వు చెప్పావు గనక సరిపోయింది, లేదంటే దారుణం జరిగేది. కానీ నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు అనిపిస్తోంది. టైం వచ్చినప్పుడు నేనే చెప్తా, జరిగిందంతా మన మంచికే. అవునవును, జరిగిందంతా మన మంచికే. ఇంత మంచిగా జరిగింది కాబట్టి అందరు కలిసి సినిమాకు వెళ్దామా? అయ్యో, మా ఇంట్లో ఎత్తుకుతారు. మా ఇంట్లో వెతకరే, మేము బయలుదేరుతున్నాం, రావి. బాయ్. బాగా బిడ్డపిస్తోంది, రేపు చూద్దాం అంటుందేమో. రేపు మీట్ అవుదాం. చెప్పాను కదా మామూలు, సూపర్ కదా. వదరా, ఇవ్వలేరా, నా లైఫ్ లో చాలా సంతోషమైన రోజు. మామా, నీ కల వచ్చినంత వల్ల నాకు లవ్ సెట్ అయింది. చాలా థ్యాంక్స్ మావా. నీ కళని ఇద్దరం కలిసి నిజం చేద్దాం. ఓకే మామా, బాయ్. బాయ్ రా. ఏంటి నాన్నది? ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేశానని మా ఆఫీసులో గిఫ్ట్ ఇచ్చారా నాకు? అలాగా, సరే ఓపెన్ చేయ్. చాలా బాగుంది. బాగుందా? దీన్ని ఎక్కడ పెడదాం? బాగుంది కదా, ప్లేస్ కూడా చక్కగా కుదిరింది. ఎక్కడికి వెళ్తున్నారా? ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి చెప్పండి, వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావురా? కత్తే కదరా వచ్చింది, ఇంకేం జరగలేదుగా. దీని తర్వాత రా జరగబోతుంది. మనం అంతా ఆపగలిగామనుకున్నాం, కానీ వేరే దారిలో ఆటోమేటిక్గా జరుగుతుంది. కళలో దివ్యకు మొబైల్ కొనిచ్చా, కానీ నిజంగానే తను అదే మొబైల్ యూజ్ చేస్తుంది. అది నేను కొనివ్వలా. దివ్యాని ఎన్నిసార్లు చూద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు కదా. బట్ సిచ్యువేషన్ తానంటది అదే చూపించింది కదా. పీటర్ని ఎక్కడెక్కడో వెతికాం, కనిపెట్టగలిగామా? కానీ ఫోన్లో వాడే చంపేస్తా అని బెదిరించి నేరుగా వచ్చాడుగా. ఇప్పుడు ఆ కత్తి నన్ను వెతుక్కుంటే ఇంటికి వచ్చేసిందిరా. సో ఇదంతా మళ్ళీ జరగబోతుందిరా. డానీ వస్తాడు, చంపుతాడు. అమ్మ, నాన్న అందరూ చావబోతున్నాం. అందుకే ఆ కత్తి వెతుక్కుంటూ ఇంటికి వచ్చింది. మనం ఇంట్లోనే దాక్కుంటే ఏదో విధంగా అన్నీ తిరిగి జరుగుతాయిరా. మావా, డానీ ఎవరిని చంపకూడదు, అంతేగా? అప్పుడు పీటర్ చావకూడదు. పీటర్ చావకూడదంటే రాజమని వాణ్ణి కాల్చకూడదు. రాజామని ఎక్కడికి ఎందుకు వస్తాడు? ఏదో దొంగ నగలు దాచిపెట్టాడురా, అది తీయడానికి వస్తున్నాడు. మావా, రాజామని అక్కడికి వస్తే కదా పీటర్ కాల్ చేస్తాడు. రాజామని అక్కడికి రాకపోతే ఏం జరుగుతుందో ఆలోచించు. రాజామని కాల్చడు, పీటరు చావడు, డానియల్ ఎవరిని చంపడు, అందరూ సేఫ్. ఆ ఐడియాని వాడి స్టైల్లోనే అప్పుడే చెప్తాను. అంతకు ముందుగానే మనం రాజమ్మ నెంబర్ కనుక్కోవాలి.